లైఫ్ అంటే డాన్ బిల్జియం లా ఉండ అనుకుంటున్నారు. అతను ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూస్తుంటే మనకి మతి పోతుంది. ఇతను ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుల్లో ఒకడు. చుట్టూ వందల మంది అమ్మాయిలు బిగినీలతో వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే వాళ్లతో ఆడుకుంటాడు. ఇంటి ముందు 10 సంఖ్యలో ఖరీదైన కార్లు. తన మూడు బాగాలేకపోతే వెంటనే ప్రైవేట్ జెట్ లో మెక్సికోలోని తన మరో ప్యాలెస్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత తన ఇంటికి మళ్ళీ వచ్చేస్తాడు. తన ఇంట్లోనే అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, దానికి తోడు బాస్కెట్ బాల్ కోర్ట్ కూడా. అండ్ ఆ ఇంట్లోనే అతిపెద్ద థియేటర్ కూడా ఉంది, 10 సంఖ్యలో సేవకులు. సింపుల్ గా చెప్పాలంటే అల్ట్రా పోస్ట్ ప్లే బాయ్. ఇతనుకు అక్షరాల 1100 మంది గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అతను పిలిస్తే చాలు, అలా వాలిపోతారు అతని ప్యాలెస్ లో. ఇంతకు ఇనికి ఇంత డబ్బు ఎలా వచ్చింది? ఎంత డబ్బు ఉంటే మాత్రం ఇతనులా కట్ చేస్తారా? అసలు ఈ డాన్ బిల్జియన్ ఎవరు? ఇతని లైఫ్ స్టైల్ గురించి మన వీడియో తెలుసుకుందాం. డాన్ బిల్జియనియం ఫ్లోరిడాలోని డిసెంబర్ 7 1980 పుట్టాడు. ఇతని తండ్రి పేదరికంలో పుట్టినా కూడా చదువులో కింగ్. అతను హార్డ్ వర్క్ లో చదువుకున్నాడు, షార్ట్ కట్ లో ఎలా డబ్బులు సంపాదించాలో బాగా నేర్చుకున్నాడు. అండ్ అలానే బాగా సంపాదించేశాడు కూడా. స్టాక్ మార్కెట్ లో వసూలు కోట్లు సంపాదించాడు. కొన్ని రకాల ట్యాక్స్ దాంట్లో గొడవలు ఎదుర్కొని, కొన్ని రకాల కేసులు ఎదుర్కొని జైలుకి కూడా వెళ్ళాడు. అండ్ అతను కొడుకు దగ్గరికి వచ్చేసరికి, అంటే డాన్ బిల్జియం దగ్గరికి వచ్చేసరికి అయితే, ఈ వ్యక్తి ఎప్పుడు చూసినా కూడా మోడల్స్ తో పార్టీలు చేసుకుంటూ ఉంటాడు. ఇతని దగ్గర పెద్ద పెద్ద భవనాలతో పాటు ఇతని దగ్గర ఎన్నో లగ్జరీ కార్స్ గా ఉన్నాయి. అండ్ ఇతనికి 1100 మంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇవే కాకుండా ఇతను ఒక ప్రైవేట్ జెట్ అండ్ లగ్జరీ యాడ్ కూడా ఉంది. ఇవన్నీ చూసి ఇతని దగ్గర ఇంత మనీ ఎలా ఉంది, ఎలా వచ్చిందని అనుకోవచ్చు. ఈ మనీ అంతా అతను పోకర్ గేమ్ ద్వారా సంపాదించాడు. అలా సంపాదించిన దెబ్బలో ఇతను తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇతనికి సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువ ఫాలోయింగ్ అయితే ఉంది. ఇతని ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్ సంఖ్య 33 మిలియన్స్ డిగ్రీలో అయితే ఉంది. అందుకని ఇతన్ని ఇన్స్టాగ్రామ్ కింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఇతను చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఎంతో ధనవంతుడు. చిన్నప్పుడు ఇతను నివసించే ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ మూవీ థియేటర్ కూడా ఉండేది. ఇతను చిన్నటి నుంచే లగ్జరీ లైఫ్ అనేది అలవాటు పడబోయాడు. కానీ ఒక ఇంటర్వ్యూలో ఇతను చెప్పిన విషయం ఏంటంటే, నేను ఎప్పుడు చాలా రిచ్గా అయితే బతికాను, కానీ నాకు ఎప్పుడు మా అమ్మ నాన్న ప్రేమ దొరకలేదు, నన్ను ఎవరు కేర్ తీసుకోకపోవడం వల్లే నేను ఇలా తయారయ్యాను అని ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. ఇతని తండ్రి బిజినెస్ అనే ముందు ఆర్మీలో అయితే వర్క్ చేస్తూ ఉండేవాడు, అందుకే వారింట్లో చాలా రకాల గన్స్ కూడా ఉండేవి. ఇతని తండ్రి జైలుకి వెళ్ళిన తర్వాత ఒకరోజు డాన్ తన ఇంట్లో ఉన్న గన్ని స్కూల్కి తీసుకెళ్ళడం అయితే జరిగింది. అందుకని చెప్పి ఆ స్కూల్ అనేది ఇతన్ని స్కూల్ నుంచి బయటికి పంపించడం అయితే జరిగింది. అక్కడ నుండి వెళ్ళిపోయి అతను అతని తండ్రి లాగే సైన్లో జరగడం అయితే జరిగింది. అక్కడ ఆర్మీలో ఇతని హెడ్ ఇతన్ని మందలించడం వల్ల ఇతను అతను అయితే కొట్టాడు. ఆ కారణంతో ఆర్మీలో నుంచి బయటకు వచ్చేసాడు. దాంట్లో నుంచి బయటకు వచ్చాక ఒక కాలేజీలో చేరడం అయితే జరిగింది. అక్కడ ఈ పోకో ఆడటం వల్ల డబ్బులు సంపాదించవచ్చని తెలుసుకున్నాడు. అలా కార్స్ ఆడడం అయితే ప్రారంభించాడు. ఫస్ట్ లో అయితే అనుగుణ లాభం అయితే రాలేదు, దాని కారణంగా తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయితే పోగొట్టుకున్నాడు. అతనికి డబ్బులు అయితే కావాల్సి వచ్చింది, అందుకని చెప్పి తన దగ్గర ఉన్న గన్స్ అన్నిటిని అమ్మేయడం అయితే జరిగింది. అలా వచ్చిన డబ్బులతో మళ్ళీ పోకర్ ఆడటం అయితే స్టార్ట్ చేశాడు. కానీ అతనికి ఇప్పుడు అదృష్టం అయితే వరించింది. అలా ఇతను ఒకరోజు ఇతను $10,000 అయితే సంపాదించాడు. అతను గెలుచుకున్న $10,000 తోనే ఒకరోజు $1,87,000 ని మళ్ళీ గెలుచుకున్నాడు. అలానే ఆడుతూ 2009 నుండి అలా మొత్తం ఫోకస్ కూడా ఈ పోకర్ గేమ్ మీద పెడతాం అనేది జరిగింది. అలా ఈ పోకర్ గేమ్ ఆడుతూ చాలా డబ్బులు అనేది సంపాదించాడు. తర్వాత కొద్ది కాలంలో ఓల్డ్ ఛాంపియన్షిప్లలో కూడా పాల్గొనడం జరిగింది. అండ్ డాన్ 2019 ఇండియన్ పోకర్ ఛాంపియన్షిప్ కోసం ఇండియా రావడం అనేది జరిగింది. ఈ ఛాంపియన్షిప్ కోసం డాన్ గోవా రావడం కూడా జరిగింది. అప్పుడు ఆ పోకర్ గేమ్ గురించి కూడా ఎక్కువగా డాన్ గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ ఆ డాన్ వాచ్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రిచర్న్ వైల్డ్ R110 చెందిన ఆ వాచ్ యొక్క విలువ $105,200. దీనిని బట్టే అతను ఎంత ధనవంతుడో మనం అర్థం చేసుకోవచ్చు. డాన్ 2017 ఇగ్నెంట్ అనే ఒక బ్రాండ్ కూడా స్థాపించాడు. ఒక రిపోర్ట్ ప్రకారం మనం చూసినట్టయితే డాన్ బిల్జరియన్ ఒక నెట్వర్క్ $115 బిలియన్ అండ్ 2013 డాన్ ఒక రాత్రిలోనే $10.8 బిలియన్ సంపాదించడం జరిగింది. దాని తర్వాత రిలాక్స్ అవడం కోసం మెక్సికో అయితే వెళ్ళడం జరిగింది. అక్కడే హాలీవుడ్ హిల్స్ లో ఒక బిల్డింగ్ అయితే కొనడం అయితే జరిగింది. హాలీవుడ్ యాక్టర్స్ పెద్ద పెద్ద న్యూస్ నుంచి ఆ ప్రాంతంలోనే డాన్ న్యూస్ ఇస్తూ ఉంటాడు. డాన్ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో అయితే యాక్టివ్ గానే ఉంటాడు. ఇతని ఫోటోస్ మనం గమనించినట్లయితే ప్రతి ఫోటోలో కూడా ఇతని వెంట ఎవరో ఒక మోడల్, ఎవరో ఒక అమ్మాయి అయితే ఉండాల్సిందే. డబ్బులు కట్టలతో ఉన్న ఫొటోస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఇతను పోస్ట్ చేస్తూ ఉంటాడు. వీటితో పాటు ఇతని దగ్గర ఉన్న గన్ కలెక్షన్, లగ్జరీ కార్స్ ఒక ఫొటోస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ అయితే ఉంటాడు. ఎప్పుడు చూసినా కూడా మోడల్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటానని పేరు కూడా ఉంది తనకి. కానీ డ్యామ్ ఇవన్నీ పట్టించుకోడు.
హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండే డాన్ ఒకరోజు చావు దగ్గరకు వెళ్ళి వచ్చేదానికి జరిగింది. ఇతను ఒకసారి బ్రేక్ లేకుండా ఉండే 5 రోజుల పాటు అయితే చేయడం జరిగింది. దానిలో భాగంగానే డ్రగ్స్ కూడా ఎన్నో రకాల డ్రగ్స్ తీసుకోవడం జరిగింది. దాని కారణంగానే అతనికి ఆరోగ్యం క్షీణించింది. అతనికి డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా అతనికి హార్ట్ అటాక్ కూడా వచ్చింది. దాంతో అతన్ని హాస్పిటల్కి తరలించాడు. హాస్పిటల్లో అతను తీసుకున్న డ్రగ్స్ వివరాలు తెలుసుకొని డాక్టర్లే ఆశ్చర్యపోయారు ఇతను ఎలా బతికాడా అని. అలా హాస్పిటల్లో ఉన్నప్పుడే మరొకసారి కూడా హార్ట్ అటాక్ అవడం జరిగింది. కానీ డాక్టర్ సహాయంతో డాన్ మళ్ళీ కోలుకున్నాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి డ్రగ్స్ తీసుకుని ఆపేశాడు. ఇంతకీ ఇప్పుడు డాన్ చాలా అయితే ఫిట్గా ఉన్నాడు. డాన్కి స్నేహితులంతా కూడా చాలా ఇష్టం. ఇప్పుడు డాన్ ప్రోకర్ గేమ్ ప్రొఫెషనల్ ప్లేయర్. దీంతోపాటు డాన్ స్టంట్మ్యాన్ యాక్టర్ కూడా. ఇతను చాలా మూవీస్లో కూడా నటించడం జరిగింది. ఒక రిపోర్ట్ ప్రకారం మనం తెలిసింది ఏంటంటే ఇతను మన ఇండియాకి గోవాకు వచ్చినప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో సినిమా చేస్తుందని ఫిక్స్ అయ్యారు. ఇది డాన్ బిల్జియం లైఫ్ స్టైల్ అనేది అండ్ ఫ్యాక్ట్స్ కూడా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.